హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం అంటేనే అనేక కులాలు మతాలు కలిసి ఉంటున్న దేశం. మన దేశంలో పవిత్రమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో ఎన్నో మిస్టరీలు మనకు కనబడుతూనే ఉన్నాయి. నేటి ఆధునిక యుగంలో ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి గురించి ఇసుమంతైన వాస్తవాలను కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పటి వరకు మీరు రాళ్లను తాకితే సంగీతం వినబడే దేవాలయాలను చూసుంటారు, గాల్లో తేలియాడే గోపురాలను చూసుంటారు, మరి విగ్రహాలు మాట్లాడుకోవడం ఎక్కడైనా చూసారా? ఇది కూడా చూసే ఉంటారు. అయితే ఆ ఊరిలో చీకటి పడిందంటే చాలు, ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తాయి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ప్రతిరోజు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారు. చివరికి గుడి నుంచి వస్తున్నాయని తెలుసుకుని లోపలికి వెళ్ళి చూశారు, కానీ ఎవరూ లేరు. మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయం పరిశోధకులకు సైతం తెలిసింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు. మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? బీహార్. తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు ఇది. రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 400 ఏళ్ల కిందట బస్తర్లో రాజరాజేశ్వర త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. త్రిగ, ధుమావతి, బాగులుకి, తార, కాశీ, చిన్ముస్తా, శవోదాసి, మాతంగి, కమల, ఉగ్ర, భువనేశ్వరితో సహా రాజరాజేశ్వరి దేవత యొక్క వివిధ అవతారాల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ ఆలయం రాత్రి వేళల్లో మాత్రం గుండెదడ పెంచుతోంది. ఆ ఆలయాన్ని నిర్మించిన రాజకుటుంబీకులకు, స్థానిక ప్రజలకు రాత్రి వేళల్లో ఏవో మాటలు వినిపించేవి. ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అలాగే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆలయం నుంచి పూజారులే మాట్లాడుతున్నారేమో అని భ్రమపడేవారు. అయితే పూజారులు ఆ మాటలు తమవి కావని, తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే మాటలు బయటకి వస్తున్నాయని చెప్పారు. అప్పటి నుంచి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ ఆలయం గురించి తెలుసుకున్న ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడంలో విఫలమయ్యారంటే అది నిజంగా చిత్రమే. ఇప్పుడే కాదు, కొన్ని 100 ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ చిన్న ఆధారం కూడా దొరకట్లేదు. అయితే ఆలయ గర్భగుడి నుంచి గుర్తుపట్టలేని మాటలు వినిపించాయని పరిశోధకులు తెలిపారు. అయితే ఆ ఆలయంలో తాంత్రిక విద్యలు జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. ఇలాంటివి రాజుల కాలం నుండి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. తాంత్రిక శక్తుల కోసం ఈ ఆలయాన్ని నిర్మించిన నేపథ్యంలో ఈ దేవాలయంలో కలశం కూడా స్థాపించలేదని చెబుతున్నారు. పూర్వం అక్కడి పూజారులే గుళ్ళో మాట్లాడుతున్నారేమో అనుకున్నారట. అయితే పూజారులను పరిశోధకులు ఈ విషయం గురించి అడిగితే ఆ మాటలు తమవి కావని, తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే ఆ మాటలు వినిపిస్తున్నాయని పరిశోధకులకు సైతం అలా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అప్పటి నుంచి అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఇదండి విగ్రహాలు మాట్లాడే అమ్మవారి ఆలయం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.